రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజవమ్మంగిలో యూటిఎఫ్ నేతలు నిరసన తెలిపారు. యూటిఎఫ్ మండల అధ్యక్షులు ఎం రమేష్ బాబు అధ్యక్షతన స్థానిక ఎంఆర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అలాగే ఇదే విషయం మీద నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటిఎఫ్ జిల్లా నాయకులు మన మంగరాజు గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటలో విందాం. నా పేరు పి మంగరాజు, యూటిఎఫ్ జిల్లా కౌన్సిలర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలల్ని ప్రాథమిక వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం ఆమోదింపజేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా మరి ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలోనే సర్క్యులర్ 172ని రిలీజ్ చేయడం, మరి ప్రాథమిక పాఠశాలని నిర్వీర్యం చేసే క్రమంగా ముందుకు పోతూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి అలాగే 2009 విద్యా హక్కు చట్టం ఉంది. మరి ఈ జాతీయ విద్యా విధానం మరి 2009 విద్యా హక్కు చట్టాన్ని మరి నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల అనేక వేల పాఠశాలలు మరి మూతపడ్డమే కాకుండా వేలాది ఉపాధ్యాయ పోస్టులు మరి రద్దు చేయబడతాయి. అలాగే బాలికలు పాఠశాలకి విద్యా వ్యవస్థకి విద్యకి దూరం అవుతారు. మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని మరి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అలాగే ప్రాథమిక పాఠశాలని యథావిధంగా కొనసాగించాలి. జీవో 172ని మరి ఎన్నిక తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఎన్నికకి తగిన పక్షంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరి ఇచ్చేటువంటి పోరాట పిలుపులో మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఈ జీవో 172 రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ కమిటీ. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాజు మండల శాఖ జనరల్ సెక్రటరీ పనిచేస్తా ఉన్నాను. మరి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు 172 జీవోని రద్దు చేయమనేసి, ప్రాథమిక పాఠశాలను యథాతథంగా కొనసాగించాలనేసి మనం మేము ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మరి తాలూకా స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకు పోతామనేసి కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి 5+ జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 అనేటువంటి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అది కరెక్ట్ కాదు. మరి అందులో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని కూడా ఆ మేధావులు అనేటువంటి పీడిఎఫ్ ఎంఎస్సీలు, అలాగే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ఈ విధానంలో ఈ లోపాలను సరిచేయాలనేసి కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి ఈరోజు చూస్తూ ఉంటే 5+3+4 విధానం అనేటువంటిది కరెక్ట్గానే కనిపిస్తూ ఉంది. మరి 4 అనేటువంటిది ఏంటంటే 9, 10, 11, 12 తరగతులు దాటి స్వాగతిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. మరి అలాగే 3 వెనక నుంచి వస్తే 3 అంటే 6, 7, 8 తరగతులను కూడా స్వాగతిస్తూ ఉంది. మరి ఎదరున్నటువంటి 3 తరగతులు ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలుపుతామని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ శిబిరం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఎదరున్నటువంటి 5 ఏంటంటే ప్రీ ప్రైమరీ 1, ప్రిపరేటరీ 2, ప్రిపరేటరీ 2, ప్రీ ప్రైమరీ అలాగే 1, 2 తరగతులు అంగన్వాడీకి పంపించడం అది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేమే కాదు, అంగన్వాడీ వర్కర్స్ కూడా, సిఐటియు, ప్రజా సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఈ విధానాన్ని, ఇందులో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినా నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు, యూటిఎఫ్, అలాగే సిఐటియు, డివైఎఫ్ఐ తరఫున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం శుభ్రం చేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులు నినాదాలు చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ నినాదాలు